21 రోజుల్లో మీరు కోరుకున్న వ్యక్తులు మీ వశం కాకుంటే డబ్బులు వాపస్. మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని వివాహం చేసుకుంటున్నారా? మీ భర్త లేదా మీ భార్య మాట వినడం లేదా? 23 రకాల వశీకరణ పద్ధతులతో ఊర్జా శక్తి ద్వారా 21 రోజుల్లో స్త్రీ పురుష వశీకరణ సిద్ధి పొందవచ్చు. ఎలాంటి జాతకపరమైన సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. భారతదేశంలో ఛాలెంజ్ చేస్తున్న ఏకైక జ్యోతిషాలయం 8008366948. మీ వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. ఇక మనం ఈ వీడియోలో మినీస్ ఫస్ట్ టైం హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి మినీని చూపిస్తారు. మినీ కాలేజ్లో చదువుతూ ఉంటుంది. మినీ మదర్ పేరు డయాన్. ఆమె ఒక యాక్టర్. ఆ రోజు మినీ బర్త్డే అవడంతో డయాన్ వాళ్ళ ఫ్రెండ్ కాల్యాని ఇన్వైట్ చేస్తుంది. కాల్య చాలా అందంగా ఉంటుంది. కాల్య ఇంకా అందంగా కనిపించడానికి డయాన్కి తెలిసిన ఫ్యాబ్రికో మసాజ్ పర్సన్ డీటెయిల్స్ ఆమె తెలుసుకుంటుంది. డయాన్ విషయానికి వస్తే డయాన్ మినీని సరిగా చూసుకునేది కాదు. అంతేకాకుండా మినీపై ఎప్పుడు కోపడుతూ ఉండేది. మినీ చిన్నతనంలోనే ఫాదర్ చనిపోవడం వల్ల డయాన్ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అతని పేరు మార్టిన్. మార్టిన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతను మినీపై కోపడాడు. అంతేకాదు మినీని అసలు పట్టించుకోడు కూడా. మినీ విషయానికి వస్తే మినీ పేరెంట్స్ సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆమె లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నైట్ టైం కాల్ గర్ల్స్గా వర్క్ చేయాలనుకుంటుంది. ఫస్ట్ డే నైట్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి మినీని డిసప్పాయింట్ చేస్తాడు. మినీ హ్యాపీగా ఉండదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మినీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మదర్ బాగా డ్రింక్ తాగి మినీ బెడ్రూమ్లో ఒక వ్యక్తితో ఎంజాయ్ చేసి ఉంటుంది. అది చూసి మినీ ఇంకా డిసప్పాయింట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మినీకి కస్టమర్ నుంచి కాల్ రావడంతో అతన్ని కలవడానికి హోటల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ మార్టిన్ ఉంటాడు. మార్టిన్ని చూసి మినీ చాలా ఆశ్చర్యపోతుంది. తర్వాత మినీ అనుకుంటుంది, మా మదర్ నా బెడ్రూమ్లో మరో వ్యక్తితో ఎంజాయ్ చేస్తే నేను మార్టిన్తో ఎంజాయ్ చేయడం తప్పు కాదని. ఆ రోజు నైట్ రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి మార్టిన్తో బాగా ఎంజాయ్ చేస్తుంది. అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు మార్టిన్ కార్ కీస్ మర్చిపోయామని మినీ దగ్గరికి వస్తాడు. అక్కడ మినీని చూసి ఆశ్చర్యపోతాడు. మినీ మాత్రం మార్టిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గ్రేట్ అని అతని కీస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మార్టిన్ తను ఊహించనిది జరిగినందుకు అదే షాక్లో ఉంటాడు. ఆ రోజు నుంచి డైలీ మినీతో మాట్లాడడం, ఆమెకు హోంవర్క్లో హెల్ప్ చేయడం, మినీకి దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు డయాన్ నిద్రపోయిన తర్వాత మార్టిన్ మినీ దగ్గరికి వెళ్ళి ఆ రోజు అనుకోకుండా తప్పు జరిగిపోయిందని, అందులో నా తప్పు లేదని మినీతో అంటాడు. అప్పుడు మినీ మార్టిన్తో, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేయడానికి నువ్వేం నా రియల్ డాడీవి కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టమని మార్టిన్తో అంటుంది. ఆ మాటలు విన్న మార్టిన్ కూడా మినీని లైక్ చేస్తాడు. డైలీ ఆమెను కలుస్తూ ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మార్టిన్ మినీ బెడ్రూమ్లో మినీతో ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు డయాన్ అక్కడికి వస్తుంది. కానీ వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయ్యేది డయాన్ కనుక్కోలేదు. అలా వాళ్ళిద్దరూ 2-3 మంత్స్ డయాన్కి తెలకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు మార్టిన్ తన కారులో మినీని ఒక చోటికి తీసుకుని వెళ్ళి అక్కడ మినీతో అంటాడు, మన ఇద్దరి విషయం మీ మదర్కి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని. ఆ మాట విన్న మినీ ఇండైరెక్ట్గా వాళ్ళ మదర్ని చంపేస్తానని చెప్పి ఆ రోజు నైట్ కారులోనే అతనితో ఇంటిమేట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్ మెడికల్ డిపార్ట్మెంట్లో నర్స్ లేనప్పుడు మినీ అక్కడికి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటుంది. వాళ్ళ మదర్కి తెలకుండా డ్రింక్లో ఆ టాబ్లెట్లను కలిపి వాళ్ళ మదర్కి ఇస్తుంది. ఆ డ్రింక్ తాగడం వల్ల డయానా ప్రతి చిన్న విషయానికి అందరిపైన కోపడుతూ ఉంటుంది. ఆ రోజు కార్ కీస్ మిస్ అయిపోయినందుకు మినీపై కోపడి ఆమె కార్ కీస్ తీసుకొని మసాజ్ పార్లర్కి వెళ్తుంది. వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాబ్రికోకి కాల్ చేసి డయానాని చెప్పి అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేస్తుంది. కానీ ఆ విషయం డయానాకి తెలియదు. డయానా అక్కడికి వెళ్తే ఫ్యాబ్రికో డయానా ఫ్రెండ్ కాల్యాకి మసాజ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన డయానాకి చాలా కోపం వస్తుంది. ఫ్యాబ్రికోపై కోప్పడుతుంది. అంతేకాదు కాల్యాతో గొడవ పడుతుంది కూడా. ఆ గొడవలో డయానా చేతికి దెబ్బలు తగులుతాయి. మినీ అంతటితో ఆగకుండా డయానాకి ఇచ్చే టాబ్లెట్లలో డ్రింక్లో డోస్ ఎక్కువ కల్పిస్తుంది. ఆ డ్రింక్ తాగడం వల్ల డయానా ప్రతి చిన్న విషయానికి కోప్పడడం, టెన్షన్ పడడం వంటి రీజన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కావాలనే మినీ రకరకాల ఆన్లైన్ ఆర్డర్స్ని డయానా పేరు మీద బుక్ చేస్తుంది. అందరూ డయానా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు ఎందుకు బుక్ చేశారని. ఇదంతా నైబ్రౌస్లో రుడాల్ఫ్ అతని వైఫ్ చూసి ఆశ్చర్యపోతారు. డయానాకి ఏమీ అర్థమవ్వదు, ఎందుకు ఇలా జరుగుతుందని తను చాలా బాధపడుతుంది. మినీ డోస్ని పెంచి ఆమెకు డ్రింక్స్ ఎక్కువ తాగేయడం వల్ల వెళ్ళిన ప్రతి పార్టీలో ఆమె గొడవ పడుతూ ఉంటుంది. అంతేకాదు ఒకరోజు పబ్లిక్లో గొడవ పడడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఆ సంఘటన జరిగిన తర్వాత డయానా బయటికి వెళ్ళడానికి భయపడుతుంది. తను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు మినీ మార్టిన్ ఇద్దరు కలిసి పార్టీకి వెళ్తారు. ఆ రోజు నైట్ డయానా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది.
అప్పుడు డయానికి ఒక వ్యక్తి కాల్ చేసి ఆమెను భయపెడతాడు. అంతేకాకుండా మరొక వ్యక్తి ఒక వెపన్ని తీసుకుని ఆమెను చంపడానికి వస్తాడు. అది చూసి భయపడిపోయి డయానా 911కి కాల్ చేస్తుంది, కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు. ఆ వ్యక్తి చంపడానికి రావడంతో డయానా అతని నుంచి తప్పించుకొని రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకొని నిద్రపోతుంది. ఆ ట్యాబ్లెట్లు డోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల తనకి స్పృహ రాదు. కొంత సమయానికి మినీ మార్టిన్ అక్కడికి వస్తారు. స్పృహ కోల్పోయిన డయానాను చూసి లేపడానికి ట్రై చేస్తారు, కానీ డయానా లేదు. మార్టిన్ డాక్టర్స్కి కాల్ చేయడానికి ట్రై చేస్తే మినీ వద్దంటుంది. ఆమె ట్యాబ్లెట్లు యూజ్ చేయడం వల్ల కొంత సమయానికి చనిపోతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని మార్టిన్ని ఒప్పిస్తుంది. ఆమె చెప్పిన ప్రకారం కొంత సమయం తర్వాత డయానా చనిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న మినీ డయానాని నీట్గా రెడీ చేసి కార్ యాక్సిడెంట్ జరిగినట్లుగా క్రియేట్ చేసి పోలీసులకు కాల్ చేస్తారు. కొంత సమయం తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడికి వస్తారు. మినీ వాళ్ళ మదర్ చనిపోయినట్లుగా పెద్ద యాక్టింగ్ చేస్తుంది. పోలీసులు ఆ విషయాన్ని కనిపెట్టలేరు. ఆ రోజు డిటెక్టివ్ మార్టిన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో మార్టిన్ మినీతో కలిసి మూవీకి వెళ్ళిన విషయం చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకుంటాడు. మినీ ముందుగానే వాళ్ళపైన ఎటువంటి డౌట్స్ రాకుండా క్లూస్ దొరకకుండా జాగ్రత్త పడుతుంది. అందువల్ల వాళ్ళు పోలీసులకు దొరకరు. నెక్స్ట్ డే వాళ్ళ మదర్ చనిపోయిన ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం జరిగిన కొన్ని రోజుల తర్వాత మినీ మార్టిన్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక రిసార్ట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి రుడాల్ఫ్ వైఫ్తో కలిసి వస్తాడు. డయానా చనిపోయినందుకు చాలా బాధగా ఉందని వాళ్ళని పలకరిస్తాడు. మార్టిన్, మేము ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసిందని రుడాల్ఫ్ని అడిగితే రుడాల్ఫ్ డయానా ఫంక్షన్లో మీరు ఇక్కడికి వస్తున్నట్లు మినీ చెప్పిందని మార్టిన్తో అంటాడు. ఆ విషయం తెలుసుకున్న మార్టిన్ మినీ పైన కోపడతాడు, మనం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్లు అతనికి ఎందుకు చెప్పామని. డయానా, ఆ రోజు జస్ట్ ఫ్రెండ్లీగా చెప్పాను, నువ్వు టెన్షన్ పడి మన ఇద్దరు రిలేషన్ గురించి తెలిసేలా చేయొద్దని మార్టిన్తో అంటుంది. ఆ రోజు నుంచి మార్టిన్ రుడాల్ఫ్ అక్కడ ఉండడంతో మినీతో క్లోజ్గా ఉండడు, తనతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళ ట్రిప్ పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మినీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్తో అతనితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండే సమయంలో ఒకరోజు డిటెక్టివ్ మినీ దగ్గరకు వచ్చి మినీని కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. మినీ చాలా తెలివిగా అతనికి సమాధానం చెప్తుంది. ఆ రోజు నైట్ మార్టిన్ని మినీని కలిపి ఆ డిటెక్టివ్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. అలా పదే పదే డిటెక్టివ్ క్వశ్చన్లు అడగడం వల్ల మార్టిన్ చాలా టెన్షన్ పడతాడు. మీటింగ్ పూర్తయిన తర్వాత మార్టిన్ మినీతో, ఈ టెన్షన్ నేను భరించలేను, ఒకవేళ విషయం అందరికి తెలిస్తే ఈ తప్పు నువ్వే చేసినట్లు అందరికి చెప్పేస్తానని మినీపై కోపడతాడు. అలా కోపడం వల్ల మినీ మార్టిన్కి చెప్పకుండా ఆ రోజు నైట్ పబ్కు వెళ్ళి అక్కడ కొంతమంది వ్యక్తులతో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఇంటికి కూడా వెళ్ళదు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మార్టిన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అతనికి ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో మినీ మార్టిన్ ఇద్దరు రిసార్ట్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ చూసి తను చాలా భయపడిపోతాడు. ఆ విషయాన్ని వచ్చి మినీకి చెప్తాడు. ఇదంతా రుడాల్ఫే చేసి ఉంటాడని మినీకి చెప్పి ఒక కత్తి తీసుకొని అతన్ని చంపడానికి వెళ్తాడు. మినీ అతను ఆపి, నువ్వు ఒకవేళ అతన్ని చంపేస్తే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం జరిగి మళ్ళా మొదటికి వస్తుంది, అప్పుడు మన ఇద్దరం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని అతనితో అంటుంది. నువ్వేం టెన్షన్ పడద్దు, రుడాల్ఫ్ ఆ లెటర్స్ పంపించాడో లేదో నేను తెలుసుకుంటానని మార్టిన్తో చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ రుడాల్ఫ్ని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ రుడాల్ఫ్తో మంచిగా మాట్లాడి ఆ లెటర్స్ పంపింది నువ్వేనా అని రుడాల్ఫ్ని అడుగుతుంది. రుడాల్ఫ్ ఆ లెటర్స్ తను పంపలేదని అంటాడు. ఆ విషయం తెలిసిన తర్వాత మినీ వాళ్ళ విషయం గురించి మళ్ళీ అతను ఎవరితో మాట్లాడకుండా ఉండడానికి ఆ రోజు నైట్ రుడాల్ఫ్ని అట్రాక్ట్ చేసి అతనితో ఎంజాయ్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మినీ కాలేజ్కి వెళ్తే వాళ్ళ ప్రిన్సిపల్ పిలుస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ డిటెక్టివ్ ఉంటారు. తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ ఆమెకు ఒక వీడియో చూపించి ఆ మెడిసిన్ని ఎందుకు దొంగిలించావని అడుగుతుంది. మినీ, మా మదర్ ఆ ట్యాబ్లెట్స్ని కెనడాకి తీసుకుని వెళ్ళడానికి నన్ను అడిగింది, కానీ ఆమె అందుకు అడిక్ట్ అయిన విషయం నాకు తెలియదని నన్ను క్షమించమని వాళ్ళకి చెప్తారు. కానీ డిటెక్టివ్కి వాటిపైన డౌట్ రావడంతో వెళ్ళి మార్టిన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మార్టిన్ వాళ్ళ లాయర్ సపోర్ట్తో అతని నుంచి తప్పించుకుంటాడు. తర్వాత డిటెక్టివ్ మళ్ళీ మినీని ఇన్వెస్టిగేషన్ చేయడంతో మినీ కూడా వాళ్ళ లాయర్ సహాయంతో అతని నుంచి తప్పించుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ డయానా కేసు నుంచి బయటపడతారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మార్టిన్ మినీ ఇద్దరు మాట్లాడేటప్పుడు ఆ మాటల సందర్భంలో మినీ రుడాల్ఫ్తో ఎంజాయ్ చేసిన విషయం చెప్తుంది. ఆ విషయం చెప్పడం వల్ల మార్టిన్కి చాలా కోపం వస్తుంది. అదే సమయానికి మార్టిన్కి ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ ఓపెన్ చేస్తే అందులో మినీ మార్టిన్ ఇద్దరు ఎంజాయ్ చేసిన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ చూసిన మార్టిన్కి తన కోపం ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ కోపంలో మినీ చెప్పిన వినకుండా తను రుడాల్ఫ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అతనితో గొడవ పడతాడు. ఆ గొడవలో రుడాల్ఫ్ని చంపేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి మార్టిన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు. సీన్ కట్ చేస్తే ఒకరోజు మినీ మార్టిన్ని కలవడానికి జైలుకి వెళ్తుంది.
అక్కడ అతనికి అసలు నిజం చెప్తుంది, ఆ ఫోటోస్ పంపించింది తనే అని. మా మదర్ కేసు బయటపడితే నివాల నాకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి అలా చేశానని మార్టిన్తో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే మినీ కాలేజీలో డిగ్రీ తీసుకునేటప్పుడు స్పీచ్ ఇవ్వడంతో మూవీ ఎండింగ్ ఇస్తారు. ఓకేనే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.